శ్రీకాకుళం నిచ్చెర్ల ఇచ్చెర్ల మండలం ధర్మవరం గ్రామ పంచాయతీ పరిధిలో అధికార పార్టీ తరపు అభ్యర్థిగా అల్లు కన్నబాబు గతంలో కరోనా కష్టకాలంలో ఊరి ప్రజలకు ప్రతి కుటుంబానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో నిత్యావసరాలు అందించామన్నారు. అవసరానికి వైద్య ఖర్చులు ఇచ్చామన్నారని వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను నా పట్ల నా గ్రామ ప్రజల విశ్వాసమే గెలిపిస్తుందని కన్నబాబు ధీమా వ్యక్తం చేశారు. ఇంటింటికి మంచినీటి కుళాయి విద్య వైద్యం మౌలిక సదుపాయాలు అందిస్తున్నామని అన్నారు. గత 9 సంవత్సరాలుగా జగనన్న నాయకత్వంలో మా హెచ్చర్ల ఎమ్మెల్యే గొర్ల కిరణ్ కుమార్ ఫాలోవర్ గా అల్లు కన్నబాబారి నేను చేసే సేవలకు గుర్తించి నా గ్రామస్తులు భారీ మెజార్టీతో గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తుండగా మన గొర్ల కిరణ్ గారు ఆయన కన్వీనర్ ఉన్నారు. మన ఇచ్చిన నియోజకవర్గంలో ఆయన చేసిన మీద నమ్మకం, నువ్వు పరిస్థితుల్లో రావాలని నేను విశాఖపట్నంలో కాంట్రాక్ట్ చేస్తుండగా ఈ ధర్మవరం పంచాయతీని మలుపు తిప్పాలంటే నేను లీడర్ ఉండాలమ్మా, పరిస్థితులు రావాలని ఆయన తీసుకొచ్చాడు. ఆయన మాట మీదే గత 13 సంవత్సరాల నుంచి రాత్రనక పోలనక వైఎస్ఆర్సీపీ లీడర్షిప్ చేస్తూ నాకు మండలంలో యూత్ లీడర్ ఇచ్చింది. ఒక మండలంలోనూ యూత్ లీడర్ కన్నబాబు నా పేరు. అంటే అది మేసాలు అంటుంటారు నీకు నేనుగా. నేను ఒక చిన్నన్న గెలాలి, జగనన్న సీఎం అన్ననే ఆ విషయంతో ఉన్నాను. గత ఎలక్షన్కి తక్కువ మెజార్టీతో మా చిన్నన్న ఓడిపోవడం అందరికీ తెలుసు, జగనన్న గెలడం. అది దానివల్ల అలా జరుగుతుండగా అయినా సరే తలవంతకంట ఈరోజు ఒకప్పుడు ఇది తెలుగుదేశంకి ధర్మవరం కంచుకోవట్లాంటిది. నేను 13 సంవత్సరాల రాజకీయం వచ్చిన తర్వాత తొలి ప్రభుత్వంలో 172 ఓట్ మెజార్టీ ఇచ్చాను మన గొర్రెల కిరణ్ గారికి. గత ఇప్పుడు మొన్న జరిగే ఎలక్షన్లో 400 మెజార్టీ ఇచ్చాను. పార్టీకి అతీతంగా కష్టపడ్డమంటే మా బ్లడ్లో లేదు. గత 13 సంవత్సరాల నుంచి ఒక వైఎస్ఆర్ రక్తం ఇలా కొట్టిన రక్తం చెందుతుంది. కొంతమంది యదవ రాజకీయ నాయకులు కొంతమంది తయారైనారు ఊర్లో. ఏకాగ్రంగా ఎంపీడీ సీట్ కూడా మా దౌర్భాగ్యం ఏంటనేది మాకు తెలియదు. అది ఇస్తాను వాళ్ళకి ఏడు చెప్తుందో నాకు తెలియదు. ఏకాగ్రంగా ఎంపీడీ సీట్ ఇచ్చాను నేను దీనివల్ల ఆయనకి. ఈరోజు వాళ్ళు తెలుగుదేశం సపోర్ట్ చేస్తున్నారు. కొంతమంది వ్యక్తులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోటీ వేసుకుంటారు చేతుల మీద దొంగ రాజకీయాలు. అవి ఒక చిగ్గు సీఎం నెత్తురుని వ్యక్తి అయితే వైఎస్ఆర్ పార్టీ తరపున పోరాడనయ్యా, మీరు దమ్ముంటే మీరు లీడర్గా పోటీ చేయి, వైఎస్ఆర్ తరపున చెయ్యి. నీకెంతమంది ఉంటారో, నీకెంతమంది ఉండరో నేను చూసుకుంటాను. నీకెంత ముందో నాకెంత ముందో సిద్ధి లేకుండా ఒక అమ్మకబ్బ అంటే సారీ బూతులు అంటే నా బాధ అలా వ్యక్తత్వంలో ఉంటుందయ్యా. బూతులు అని కాదు, మన పార్టీలో 13 సంవత్సరాలు మనం కష్టపెడుతూ ఈ పార్టీకి రాత్రనక పొగలనక సేవలు అందిస్తే నా తరపున మన ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఆలకించినా సరే ఏ ఎమ్మెల్యే ఆలకించినా మా వ్యక్తత్వం అది కరెక్ట్ అనే చెప్తారు. ఇప్పుడు మన ప్రభుత్వం పోవడానికి ఎక్కడైనా 3 నెలలు గెలాలనుకుంటే ఇలాంటి కుత్తేనప్పటికందరూ ఏకమయ్యి ఆ పార్టీకి సపోర్ట్ చేసిన వాళ్ళే వాళ్ళు 2-3 గెలగలుగుతున్నారు. కాకపోతే భూస్థాపం తెలుగుదేశం భూస్థాపమే అయిపోను. దానివల్ల అధిష్టానం కాదు మన ఆంధ్రప్రదేశ్ ఎక్కడైనా ఎక్కడైనా ద్వారకి వెళ్తా వార్తలు తెలియదు. అయ్యా వైఎస్ఆర్సీపీ నాయకులకు అందరికీ చెప్తాను, గత ఎలక్షన్ 2 విడతలు అయిపోయినది, 3వ విడత త్వరలో అవుతుంది, దయచేసి 4వ విడత అవుతుంది, దయచేసి నీతికి నిజాయితీగా వైఎస్ఆర్సీపీ బ్లడ్డే ఉంటే ఆ పార్టీ కట్టుబడి ఏవో పరాభవం చేస్తారు.